ఆడియో లాంచ్ చేయటం జరిగింది అందరం కలిపి. అది గొప్ప విజయం సాధించాలని, అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అది కూడా గొప్ప విజయం సాధించి యూనిట్ మొత్తానికి కూడా మంచి పేరు, ప్రతిష్ట, ధనం అన్నీ కూడా రావాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. రాసుకున్నా ఆ ఊర్లోంచి ఫోన్ చేసేవాడు, అన్నగారు కథ రాసుకున్నా మీకు వచ్చి వినిపిస్తానండి. మరి హైదరాబాద్ పనుగట్టు వచ్చి ఇలా వినిపించేవాడు, ఇరవై మూడు కథ అలాగే నాకు వినిపించడం జరిగింది. అలాగే ఈవి గారు సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, చాలా సినిమాలకి తన వర్క్ చేశాడు. సో ఆ ఎన్నో అద్భుతమైన పంచ్తో, డైలాగ్స్తో ఆ సినిమా సక్సెస్లకి, ఈవి గారి సినిమా సక్సెస్ దోహదపడిన సినిమాలు చాలా ఉన్నాయి. సో అప్పటి నుంచి నాకు పరిచయం వాళ్ళు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నా గంటాపదం చెప్పగలను. సో మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులు రేలంగి నరసింహారావు గారు మరియు మిత్రులు సురేష్ కొండేటి గారు, సాంబశివరావు గారు, ముఖ్యంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి గతంలో నిర్మాతగా వ్యవహరించి మరి ఇప్పుడు దర్శకత్వం వహించినటువంటి ధర్మారావు గారు, మరి అదేవిధంగా నిర్మాత వీరభద్రరావు గారు, ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి నటీ నటులు, మరి ముఖ్యంగా ఈరోజు ఆడియో కార్యక్రమం అంటే మ్యూజిక్, ఈనాటి పెళ్లి కొడుకు అయినటువంటి బోలే గారు, మిత్రులు వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకు సాగర తీరంలో ఈ టైటిల్లోనే మనకు కనబడుతుంది. అంటే సాగర తీరంలో మనం కాలక్షేపం చేస్తే ఏ విధంగా ఉంటుంది, మరి సాగర తీరంలో టైటిల్లోనే తను ధర్మారావు గారు ఆ యొక్క సినిమా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చూపెట్టడం జరిగింది. మరి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది సామాన్యంగా మనం చెప్పుకున్నప్పుడే ఉంటుంది, కానీ అల్టిమేట్గా ఆడియన్స్కి ఏదైతే నచ్చుతుందో అదే పెద్ద సినిమా అవుతుంది. మరి ఆ సినిమా కోవలోకి చెందాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించే సినిమా తీయడం జరుగుతుంది. మరి ఆ సినిమాలో భాగంగానే ఈరోజు ఈ యొక్క సాగర తీరంలో సినిమా కూడా ఉంటుందని చెప్పేసి భావిస్తూ, మరి ఇప్పుడే మనం సాంగ్స్ విజువలైజేషన్ అవన్నీ చూడడం జరిగింది, మరి నిజంగా చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో మన బోలే గారు చేసినటువంటి మ్యూజిక్ చాలా సినిమాల్లో మంచి ఫలితాన్ని ఇచ్చి విజయం చేయించినటువంటిది మనందరికీ తెలుసు. మరి ధర్మారావు గారు కూడా గతంలో ఎన్నో మంచి సినిమాలు చేసి మరి వాటన్ని అనుభవం జోడించి ఈరోజు ఈ యొక్క సినిమాకి దర్శకత్వం వహించి, మరి తనకు తెలుసు ఒక ఆడియన్కి ఏ విధమైనటువంటి టేస్ట్ ఉంటుంది, ఒక ఆడియన్కి ఎలా ఆకట్టుకోవాలి, ఒక ఆడియన్ రెండు గంటల సేపు సమయాన్ని కేటాయించి మన థియేటర్కి ఎందుకు రావడం జరుగుతుంది, ఆ యొక్క ఆడియన్కి ఎలాంటి కాంటెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి తనకున్న అనుభవాన్ని జోడించి ఈ యొక్క సినిమా తీయడం జరిగిందని చెప్పేసి భావిస్తూ, మైండ్ ముఖం చూస్తే మనకి ఆ మైండ్ ఏంటి అనేది తెలిసిపోతుందండి. అలాగా సాగర తీరంలో అనే టైటిల్ చూడగానే అర్థమైంది ఇది మంచి సినిమా అనేది నాకు అనిపించింది నాకండి. అలాగే బోటు కొత్తది కావచ్చు, స్టీమర్ కానీ బోటు కానీ, దానిని చేసే డ్రైవ్ చేసే వ్యక్తులు సమర్థులైనటువంటి వ్యక్తులు ఉంటే డెఫినెట్గా అది సరి అయిన మార్గంలో వెళుతుంది. ఇక్కడ వీరభద్రం గారు, ప్రొడ్యూసర్ గారు కొత్త, వారు ఫస్ట్ పిక్చర్ చేస్తున్నా కూడా ఒక ఆరితేరిన నిపుణుల్ని, ధర్మారావు గారిని, ఇంతకుముందు ధర్మారావు గారు డిస్ట్రిబ్యూషన్ కానీ ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ చాలా ఉన్నాయి గతంలో. సో మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, సినిమా గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ధర్మారావు గారు. అటువంటి వ్యక్తిని తీసుకుని నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్, ఇందాక వారు చెప్పారు, ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు ఆయన. సో కళంలో ఆరితేరిన వ్యక్తి శ్రీనివాస్. అలాగే ఒక సినిమాకి మా గురువు గారు దాసనారాయణరావు గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమాకి ఒక కామెడీ ట్రాక్ రాయించాను శ్రీనివాస్ చేత నేను. ఏమై రైట్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, పత్రికా విలేకరులకి,
ఎక్కడెక్కడి నుంచో నా ఫస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని తెలుసుకొని చూడాలని వచ్చిన నా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలంటే నేను ఒక నలుగురు వ్యక్తులకి రుణపడి ఉన్నాను. అంటే నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. మొట్టమొదటగా మా నాన్నగారు నాకు సినీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, అంటే బేసిక్ ఫైన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత నాకు ఎంకరేజ్ చేయడమే కాకుండా నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అంటే ఇది సినీ ఫీల్డ్ అనేది కొద్దిగా అన్సర్టెన్ ఫీల్డ్, సో ఫస్ట్ నువ్వు నీకు ఒక నీకంటూ ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకో అని చెప్పి నన్ను డాక్టర్ అని చేశారు. సో దాని తర్వాత ఆయన నన్ను సత్యానంద్ మాస్టర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది ట్రైనింగ్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా గురువు గారు అండి, స్టార్ మేకర్ లంకా సత్యానంద్ గారు. సో ఇవాళ ఆయన నాతో దిద్దిచ్చిన అక్షరాలే ఇవాళ నన్ను మీ ముందు నిలబెట్టాయి. సో ఇంకా ఆయన నాకు ఇలా ట్రైనింగ్ ఇవ్వకపోయి ఉంటే నేను ఇవాళ మీ ముందు ఉండేవాడిని కాదేమో. సో ఈ సినిమా నాకు రావడానికి కారణం కూడా ఒక విధంగా ఆయనే. సో మా ఇన్స్టిట్యూట్కి క్యాంపస్ సెలక్షన్కి వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు వాళ్ళ టీం అంతా, సో ఈ సబ్జెక్ట్కి నేనైతే యాప్ట్గా ఉంటానని చెప్పి మా గురువు గారే రికమెండ్ చేశారు. సో ఇంకా ఆయనకి ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవడం కంటే ఇంకేమైనా ఎక్కువ చేయాలి. బట్ ఐ వుడ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వస్తే మూడో వ్యక్తి మా డైరెక్టర్ గారు జగతా ధర్మారావు గారు. సో నేను ఆడిషన్కి వచ్చిన తర్వాత నా పర్ఫార్మెన్స్ అది చూసి ఇంకా ఈ అబ్బాయి మనకి కరెక్ట్గా సూట్ అవుతాడని ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డైరెక్టర్ గారు చెప్పగానే ఆయన ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా, అంటే వేరే ఇంకెవరైనా చూద్దాము అది అని ఏం చెప్పకుండా ఇమీడియట్గా ఆయన నన్ను యాక్సెప్ట్ చేసి ఓకే మనము దిశాంత్ గారితోనే సినిమా చేద్దామని చెప్పి ఆయన ఓకే చేయడం నిజంగా నా అదృష్టం. నేను ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకోటి ఇంకో విషయం ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా డేర్ అండ్ డాషింగ్ అండి. యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు అంటే కంబైన్ అయ్యి తీయాల్సిన సినిమా ఇది. సో అంటే వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు డ్రాప్ అయితే ఆయన ఒక్కడే నిలబడి ఈ సినిమా రావాలని చెప్పి ఆయన చాలా కష్టపడి మా ఎక్కడ ఈ లోటు రాకుండా చాలా చక్కగా ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అవి అందించారు మా డైరెక్టర్ గారికి మా టీంకి. సో అందుకనే నాకు ఆయన అనకాయనంటే చాలా ఇష్టం. సో హలో, హాయ్ అండి, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. అండ్ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. యా, లాస్ట్ ఇయర్ క్రియేషన్స్ బ్యానర్లో నేను చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ ఐ షుడ్ థ్యాంక్ టు 3 పీపుల్ ఇన్ మై లైఫ్. ఫస్ట్లీ మా పేరెంట్స్ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. అండ్ సెకండ్ మా గురువుగారు సత్యానంద్ సార్. ఈ ప్రాజెక్ట్ నాకు మెయిన్ రావడానికి రీజన్ సత్యానంద్ సార్. అక్కడికి వచ్చిన తర్వాతనే నాకు జగతా శ్రీనివాస్ గారు, ధర్మారావు గారు, డైరెక్టర్ గారు పరిచయం అవ్వడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ సార్, డైరెక్టర్ సార్, మీకు కూడా. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే ఇంత మంచి అవుట్పుట్ రావాలంటే ఓన్లీ హీరో హీరోయిన్ ఉంటే సరిపోదండి. చాలా అంటే ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ కీ రోల్ ప్లే చేసింది కూడా ఈ ఫిలింలో టెక్నీషియన్స్ అందరూ. సో ఐ షుడ్ థ్యాంక్ టు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ సాగర్ తీరంలో. సో ఫస్ట్లీ ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారు, చాలా చాలా మంచి ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి నాకు ఈ ఫిలింలో. ఈ ఫిలింలో మంచి సాంగ్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మై ఫేవరెట్ సాంగ్ ఎందాక అడుగులు చాలా ఇష్టం సార్, చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ అన్ని సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైటర్ వాసు గారు అండ్ ప్రొడ్యూసర్ వీరబాబు గారు అండ్ కెమెరామెన్ సార్ కిషన్ గారు, ఎడిటర్ శివ గారు, డ్యాన్స్ మాస్టర్ బెన్నీ గారు,
అందరూ కూడా మా ఫిలిం ఇంత మంచి రావడానికి చాలా సపోర్ట్ చేశారు సార్. నా ఐ మీన్ నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ధర్మారావు గారు చాలా మంచి హెల్ప్ చేశారు నాకు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు అండ్ మంచి అవుట్పుట్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి ఫిలిం చేసామనే ఫీలింగ్ అయితే మాకుంది. ఈ మంచి ఫిలింని ప్రమోట్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతో ఓపిక్గా అందరినీ రికార్డ్ చేసి ప్రపంచానికి మా సినిమా పరిచయం చేయాలనుకునే మీడియా మిత్రులకు నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలండి మీకు. ఈరోజు నేను ఈ వేదిక మీద ఉండడం గల కారకులైనటువంటి డైరెక్టర్ ధర్మారావు గారు, ప్రొడ్యూసర్ వీరభద్రరావు గారికి నా హృదయపూర్వక కళాభివందనాలు. సాగర తీరంలో హీరో దిశాంత్ ఐశ్వర్య. అసలు దిశాంత్ అనే హీరో లేకపోతే నేను హీరో ఎలా అవుతాను ఇవాళ? లాజిక్. థ్యాంక్ యూ అండి. నైస్. మిమ్మల్ని ఇలా చూస్తూ మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా నా హీరో మీరు. సూపర్ అండి. ఎంత అద్భుతంగా ఈ సినిమా సాగర తీరంలో. ఎవరైనా ఒక మంచి ప్లేస్కి చాలా ఆహ్లాదకరంగా గడుపుదామని చెప్పి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారండి మామూలుగా? సాగర తీరంలో. నాకైతే వైజాగ్ నేను వెళ్ళాలని చాలాసార్లు అనుకుంటాను, వెళ్ళొచ్చాను కూడా. అలాంటి సినిమా ఒక కోనసీమ బ్యాక్డ్రాప్లో నాకు వచ్చింది అంటే నేను దాని మీద కష్టపడి, అసలు కోనసీమ బ్యాక్డ్రాప్ ఏంటి అని నేను దాని మీద స్టడీ చేసి అక్కడ లైఫ్ స్టైల్ అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్డ్రాప్లో ఆ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్పి నేను క్షుణ్ణంగా అవగాహన పెంచుకొని, అంటే టోటల్గా పెంచుకోలేకపోయాను కొంతవరకు. సినిమాకు సంబంధించి ఎంతవరకు సబ్జెక్ట్ అవసరమో ధర్మారావు గారు నాకు చెప్పిన మీదట నేను ప్రిపేర్ అయ్యి ఈ సినిమా పాటలు చేయడం జరిగింది. ఇంత అద్భుతంగా నా గురించి వేదిక మీద ప్రతి ఒక్కరూ ప్రస్తావించడం, ప్రముఖులు, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారికి, తర్వాత నా మిత్రులు సురేష్ కొండేటి గారికి మరియు మార్కాపురం శివన్నకు ఈరోజు అతిథులుగా విచ్చేసిన వారికి, తర్వాత నాతో పాటు మూర్తి గారు కారకులు ఈ సినిమాకు, మరి మ్యూజిక్ నేను చేయడం గల కారకులు ఇండైరెక్ట్గా, ఎందుకంటే ధర్మారావు గారు నాకు ఇంతకుముందు గతంలో 10 ఏళ్ల క్రితం పరిచయం అండి. నా మ్యూజిక్ వారికి బాగా ఇష్టం. మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం కలిసి అనుకున్నాం. తథాస్తు దేవతలు ఈ సినిమా మరి వారి రూపంలో ప్రత్యక్షమై, ధర్మారావు గారి రూపంలో, వీరభద్రరావు గారి రూపంలో నాకు ఈ సినిమా అందింది. చాలా అద్భుతమైన సినిమా, నాకు చాలా సాటిస్ఫాక్షన్. నేను చేసినందుకు చాలా ఉత్సాహంగా, అంటే ఒక సముద్ర తీర ప్రాంతంలో మనం ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ పాటలు కూడా నాకు అలా కుదిరినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా టీం ఏంటంటే నాతో పాటు టెక్నీషియన్స్, నా కీబోర్డ్ ప్లేయర్ మదిన్, ప్లీజ్ కమ్ టు ద డాన్స్. మీరు అందరూ చూస్తారు రాబోయే కాలంలో చాలా అద్భుతంగా ఇతను. మీరందరూ ఇదే ప్రెస్లో, ప్రెస్ వాళ్ళందరూ కూడా ఇతన్ని పబ్లిసిటీ చేస్తారు, చేసేటువంటి రోజు వస్తుంది. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. దాకా అడుగులు ఇంకెప్పుడేడడుగులు మరి వేశారా అండి, చూడాలి మీరు. ముందుగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ తాడాల వీరభద్రరావు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను ఈ స్టేజ్ మీద నిలబడటానికి కారణమైన మా నాన్నగారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా మూవీ గొప్పగా బాగా రావడానికి కారకులైన మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే థ్యాంక్ యూ. అవునండి, ఈ సినిమా ఇంత బాగా రావడానికి కాలిపోయినటువంటి మా డైరెక్టర్ ధర్మారావుకి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించేటువంటి మా శ్రీనివాస్ గారికి, మా హీరో దిశాంత్ గారికి, హీరోయిన్ అడ్డాల ఐశ్వర్య గారికి, అలాగే ఈ చిత్రంలో నటించినటువంటి మిగతా నటీనటులకు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంత ఈ సినిమాకి ఇంత మంచి సంగీతం అందించినటువంటి బోలే గారికి, ఇంత మంచి లిరిక్స్ అందించినటువంటి రైటర్స్కి నాకు ప్రదర్శన జరుపుకుంటూ
ఇంతా నేను ముగిస్తాను. సమాజంలో పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులు, మీరు ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసినా మీరంతా మాకు చేయకపోతే మాకేమవదు అని చేత మీరు మాకు పైకి పబ్లిసిటీ చేసి బాగా మా సినిమా ఆడేటట్టు మీరు ఆశీర్వదించాలి. ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం మా తాడా వీరభద్రారు, మా ప్రొడ్యూసర్ గారు. ఆయనకి ఎప్పటి నుంచో రెండు మూడు సంవత్సరాలు సినిమా తీయాలని ఒక ఉంది. అయితే మేమే ఆపకుండా వచ్చే పరిస్థితులు అనుకూలంగా లేవని, కానీ కథ నచ్చి చేయాలని చెప్పి ఆయన చేతుల్లో మేమంతా కలిపి ఓ టీమ్గా తయారీ చేసామండి. మా అబ్బాయి కథ మాటలు స్క్రీన్ప్లే అన్నీ రెడీ చేశారు. మాకు ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్న కెమెరామ్యాన్ కృష్ణ సాగర్ గారు ఇప్పుడు లేరండి, ఆయన ఇక్కడ కేరళలో ఉన్నారు, రాలపోయారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనే కెమెరామ్యాన్ కాకపోతే సినిమా అద్భుతంగా రాదు. ఇలా రావడానికి ఆయనకి నాకు 20 సంవత్సరాల నుంచి మంచి స్నేహబంధం ఉంది. అలాగే మా ఎడిటర్ మన శివగారికి, ఆయన మా వెన్నింటి నుండి ఎడిటర్ అయినా కాకుండా ప్రతి విషయంలోని మాకు అందుదండుగా ఉండి సినిమా రావడానికి బాగా సహకరించారు. ఇక మా బోలే గారు, ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అసలు ప్రతి ఒక్కళ్ళు దేవిప్రసాద్ గారు చేశారని అడిగారు నన్ను ఈయన పేరు తెలకముందు. కానీ యథార్థం అండి ఇది, నిజంగా చాలామంది ఉడ్బి సాంగ్ అని అన్నీ చూస్తే దేవి గారితో చేయించారని. మనం ఇంకా అంత స్థాయికి వెళ్ళలేదు, మాకు బోలే గారు సరిపోతారు. నెక్స్ట్ ఆ స్థాయికి ఆయన వెళ్తారు, ఆయన వెళ్తే ఆటోమేటిక్గా మేమే వెళ్తామని చెప్పి ఆయన చేసి చేయించుకున్నాం. తర్వాత మా హీరో హీరోయిన్స్ అండి, దిశాంత్ గారు, ఐశ్వర్య, తడాల. వీరిద్దరూ మా సినిమా చేయడానికి కారణం మా గురువు గారు లంకా సత్యానంద మాస్టర్ గారు వైజాగ్. ఆయన ఎంతోమంది మహామహా నటుల్ని, పవన్ కళ్యాణ్, తర్వాత మన మహేష్ బాబు గారు లాంటి పెద్ద పెద్ద నటించారు ఇండస్ట్రీకి. ఇప్పుడు కూడా మా హీరో హీరోయిన్ కూడా అంత స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా గురువుగారు రాలేకపోయారు వేరే ఫంక్షన్ నుండి, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం ప్రియాత్ర.